అమ్మవారి పాదాలు ఎలా ఉంటాయో, ఎందుకు మనమంతా నమస్కారం చేయాలో శంకరాచార్య స్వామి సౌందర్య లహరిలో చెబుతున్నారు. శివప్రియాయై నమః అన్న 409వ నామానికి వ్యాఖ్యానంగా సౌందర్య లహరి నుంచి ఆ శ్లోకం చెప్పుకుంటున్నాము. నమోవాగం భ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచిరసాలక్త కవతే అసూయత్యత్యంతం యదభిఘననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవనకంకేళితరవే. పెరట్లోకి వెళ్ళి అక్కడ ఉండే అశోక వృక్షాన్ని అమ్మవారు తన బాధంతో సుతారంగా తాకితే అది పుష్పించింది. ఈ చెట్టు ఎంత అదృష్టం చేసుకుంది అని ఆ పాదాలు తనను తాకినా బాగుండే అని శివుడు ఆ చెట్టును చూసి అసూయపడుతున్నాడమ్మా, అటువంటి నీ పాదాలకి నమస్కారం అన్నారు. ఆ పాదాలు అంత అందంగా ఉండడానికి కారణం స్ఫుట రుచిరసాలక్త కవతే అని కూడా చెప్పారు. మంచి లాక్షారసం అంటే పారాణి పూయబడ్డాయి పాదాలు. పారాణి పూసుకుంటే అందంగా ఉంటాయి పాదాలకు, ఆరోగ్యం కూడా. అది కూడా ఎటువంటి రసాయనాలు కలపని పదార్థాలు వాడాలి, సహజమైనటువంటి రంగుల్లో ఉండేవే వాడాలి, గుర్తుపెట్టుకోవాలి. ఊరికే రంగులు రంగులు అనగానే గోళ్ళకి వేళ్ళకి రకరకాల పూసేస్తున్నారు. ఇప్పుడు కెమికల్స్ కలుపుతున్నారు, వాటిలో ప్రమాదం, ఆరోగ్యానికి ప్రమాదం. పైగా ఇంకొకటి ఏం వచ్చిందంటే ఒక వ్యాధి, ఏ చీర కడితే ఆ గోళ్ళ రంగు వేసుకుంటున్నారు. వారికి నమస్కారం అండి, నిజంగా చాలా దారుణం ఇది. నా సోదరీమణులుగా భావించి చెబుతున్నాను, ఆరోగ్యాలు పాడైపోతాయమ్మా, తక్షణం మానేయాల్సిన వ్యవహారం ఇది. ఇది పెద్ద వ్యాధి. ఆకుపచ్చ చీర కడితే ఆకుపచ్చ రంగు గోళ్ళకి, నీలం చీర కడితే నీలం రంగు. రోజుకో రంగు మార్చేస్తే గోళ్ళు ఏమైపోతాయండి? ఇవన్నీ కెమికల్స్. ఈ వ్యాపారం వృద్ధి చెందుతుంది, మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అసలు ఏమీ రంగు వేయకుండా గోళ్ళు అలా ఉంచండి, శుభ్రంగా ఎప్పటికప్పుడు ఆ మట్టి లేకుండా ఇలాగే శుభ్రంగా కడుక్కుంటూ తీసేస్తూ ఉంటే నెలకోసారి గోళ్ళు కత్తిరించేసుకుంటే మంగళవారం శుక్రవారం కాకుండా గోళ్ళు కత్తిరించేసుకుంటే శుభ్రంగా ఉంటాయండి. లేత ఎరుపు రంగులో గులాబీ రంగులో మెరిసిపోతూ ఉంటాయి గోళ్ళు. అసలు దానికి రంగు ఎందుకండి పని లేక? గోళ్ళకి రంగే ముందు నోళ్ళకు కూడా రంగు వేసేలా ఉన్న పెదవులు కాదు, లోపల నాలుగు కూడా మొత్తం ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఈ దురభ్యాసాలు మానుకోలు, ఈ దురభ్యాసాలు ఇవి ఫ్యాషన్లు కావు, దురభ్యాసం అంటారు దీన్ని. గోళ్ళకి రంగేయడం దురభ్యాసం. సహజంగా ఉన్న స్థితిని పాడు చేసుకుంటున్నాం మనం. ఎలాగో కనిపించాలని ప్రయత్నం చేస్తున్నాం మనం. ఉన్నదేమిటో అసలు గమనించట్లా. అసలు మనం ఎలా ఉన్నామో దాన్ని గమనించడం మానేసి ఏదో అలా కనిపించాలని ప్రయత్నం చేస్తున్నాం. పూర్వం వాళ్ళు కూడా వేసేవారు చాలా రస అలక్త కవతి, రసాలక్త కవతి, రస అలక్త కవతి. ఆ లత్తుక రసం ఉంటారు, లొద్దుగా చుట్టూ ఉండరు, ఆ లాక్షారసం ఉంటారు, దాన్నే పూసేవారు. అది సహజంగా చెట్టు నుంచి స్రవించినటువంటి ద్రవం. అది ఎటువంటి హాని చేయకపోగా అందాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.